అయ్యా విజయ్, నువ్వు హరీష్ దగ్గర నుంచి వచ్చి ఏదో ఏంటి అంటారు చిన్న పర్పుల్ గబ్బర్ సింగ్ లేకపోతే ఏదో ఈ టైప్ సినిమాలు కాకుండా పైగా నీ సినిమాలో నెక్స్ట్ వస్తాను దానికి నీ లెంత్ షార్ట్ అని స్ట్రెంత్ అనుకుంటున్నావా? లెంత్ ఈజ్ యువర్ స్ట్రెంత్ గా ఫీల్ అయ్యావా? అది అది దానికి రీజన్ కూడా చెప్పు. మేబీ నాకు ఒకటి అనిపించింది, అది నేను తర్వాత చెప్తాను ఆ లెంత్ తీయడం వల్లే. సో నువ్వు ఈ ఈ స్టోరీయే నీ ఫస్ట్ టైం డెబ్యూ సినిమాగా నువ్వు అంత బిలీవ్ చేసావా? బిలీవ్ చేసిన పెద్ద రిస్క్ ఏంటంటే ఆయన ఇందాక అన్నారు ఆయన ఇందులో ఇప్పుడు దాకా చేయని ఆయన్ని బిలీవ్ చేసావు, దీనికి రీజన్ ఏంటి? ఒకటి ఫస్ట్ ఈ కథ రాలేదు, దీని ముందు చాలా కథలు రాసాను, చాలా మంది ప్రయత్నాలు చేశాను, కొన్ని ఓకే కొన్ని మిస్ఫైర్ అయినాయి, చాలా జరిగినాయి. జరిగిన తర్వాత నేను మన చాణక్య సినిమా చేస్తున్నప్పుడు ఎండింగ్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ వెంకట్ సుమ వెంకట్ అని తను ది స్టోరీ ఇది, తను అక్కడ ఒక ఆర్టికల్ చదివాడు, ఆర్టికల్ చదివి అక్కడ ఒక అంటే ఒక అన్యాయంగా చేయని తప్పు ఒక అతను 21 ఇయర్స్ శిక్ష పడింది అతనికి. తర్వాత నిర్దోషిగా రిలీజ్ చేశారు, అతను రిలీజ్ చేస్తే అతను ఫైల్ చేశాడు, 21 ఇయర్స్ నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేశారు. ఇప్పుడు ఏంటంటే కాంపోజిషన్ ఇచ్చింది అక్కడ, మనం ఇలాంటి ఇక్కడ చేస్తే బాగుంటుందేమో, ఇలాంటి ఇక్కడ ఏమైనా జరిగినాయా అని ఒక రీసెర్చ్ ప్రాసెస్లో చాలా రీసెర్చ్ చేస్తే చాలా మందికి ఇక్కడ మన ఇండియాలో కూడా చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటి జరిగినాయి. కాదండి ఎవరో కొంచెం అంటే వెళ్ళి మళ్ళీ వాళ్ళు న్యాయం కోసం మళ్ళీ వెళ్ళి రివర్సల్ కేసులు చేసి 2-1 సెక్షన్ మీద అలసిపోయి ఉంటారు కదా, అలసిపోయి ఉంటారు ఇక్కడ చాలా సార్ అయిపోయింది మన అనుకుంటారు. కానీ మనం దీనికి దీనికి 2-1 సెక్షన్ ఉంది కదా, దీనికి ఈ సెక్షన్ గురించి చెప్దాం ఆడియన్స్ బాగుంటుంది అని ఎప్పుడైతే కథ అనుకున్నామో వెంటనే చేయండి, నేను చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను, ఎంత త్వరగా షూటింగ్ వెళ్దామని అదే ఎక్సైట్మెంట్లో వచ్చి నరేష్ గారు కథ చెప్పాను. కథ చెప్తే చాలా బాగుందండి, అదే మనం లాలో కొన్ని సెక్షన్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ తప్పు చెప్పకూడదు, రీసెర్చ్ చేద్దాం. ఎందుకంటే అవును అప్పుడు ఒక 6 మంత్స్ టైం తీసుకున్నాం, అప్పుడు భయం స్టార్ట్ అయింది, అప్పుడు నేను ఎక్సైట్మెంట్లో ఉన్నాను. కానీ రేపు పొద్దున మనం క్రిటిసైజ్ చేయకూడదు, అవునవును రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అయితే ఎవరు మనం ఏం చెప్పి తప్పు చెప్పినా పట్టించుకోదు. ఇట్లా రియలిస్టిక్ అప్రోచ్లు వెళ్తున్నప్పుడు మనం ఎక్కడైనా ఒక సెక్షన్ గురించి తప్పు చెప్పినా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చూపించినా కానీ మనం గేకేస్తారు క్రిటిక్స్. అప్పుడు నాకు భయం వేసింది, అప్పుడు అప్పుడు స్టార్టింగ్ భయం, ఒక 6 మంత్స్ టైం తీసుకొని అందరికి